రాబోయే 5 నెలల్లో మహిళల కోసం రూపాయలు 100,00,000 ఖర్చు పెడతామని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు ఆర్థికంగా సమర్థంగా ఉంటేనే కుటుంబ వృద్ధి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ పీపుల్ ప్లాజాలో సరస్ పేర్ను ఆమె ప్రారంభించారు. స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పని మహిళా గ్రూపులకు ఇచ్చినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28-29 తేదీలలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలను విజయవంతం చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు రామచందర్ తెలిపారు. కుక్కడ్పల్లిలో మహిళ ఆత్మహత్యకు ఐడ్రాకు సంబంధం లేదని ఐడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి కూల్చివేతను ఐడ్రాకు ఆపందిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో శనివారం భారీ కూల్చివేతలకు ఐడ్రా సిద్ధమైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. వర్గీకరణపై వివిధ సంఘాలు వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో అభిప్రాయాలు ఇవ్వాలని తెలిపింది. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. ఆమె పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్వైటింగ్గా మంత్రి సీతక్కను ప్రభుత్వం నియమించింది. ముర్ముకు స్వాగతం పలకడం నుంచి ఆమె తిరిగి వెళ్లే వరకు సీతక్క రాష్ట్రపతి వెంటే ఉండనున్నారు. గాంధార్లో పనిచేసే ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్ను మహారాష్ట్ర పోలీసులు లింగ నిర్ధారణ కేసులో శుక్రవారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని లతూర్ జిల్లా ఉద్గిర్ మండలానికి చెందిన ఓ గర్భిణికి లింగ నిర్ధారణ చేయడంతో ఉద్గిర్లోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన మాషాల జ్ఞానేందర్ గుప్తా తన ట్రస్ట్ ద్వారా లయన్స్ క్లబ్ ఫోర్ట్ సిటీ తరపున 7,000 భగవద్గీత పుస్తకాలను వితరణగా పంపిణీ చేశారు. ఈ మేరకు జ్ఞానేందర్ని క్లబ్ తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కిషన్ రావు, మాజీ గవర్నర్ ఇరుకుల వీరేశం, గజ్జల నాగేశ్వరరావు, గజవాడ నరేందర్, రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రానికి రానున్నారు. తొలుత ఆయన సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హరిత ప్లాజాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాష్ట్ర పదాధికారులతో సమావేశం అవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమయత్వంపై సూచనలు చేయనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పొడిగించింది. ప్రభుత్వం కళాశాలలో ₹500 జరిమానాతో ప్రైవేట్ కాలేజీలో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పించింది.